ఒకప్పుడు చేతిలో చిల్లి గవ్వలేదు, కానీ ఇప్పుడు కోటీశ్వరుడు అయ్యాడు. బుక్కడన్నం కోసం ఇంటింటికి తిరిగాడు. ఇప్పుడు వందలాది మందికి ఆశ్రయాన్ని కల్పిస్తున్నాడు. డబ్బు కోసం చేయని కష్టం లేదు, ముట్టని పని లేదు. కట్ చేస్తే కోటీశ్వరుడు అయ్యాడు. కష్టానికి ఎప్పటికైనా ఫలితం దక్కుతుందంటారు. జీరోతో మొదలై హీరోగా ఎదిగారు ఆయనే కామన్ మ్యాన్ రేణుకా ఆరాధ్య. డబ్బు ప్రపంచంలోని ప్రతి పని చేస్తుంది. ఎలాంటి సమస్యకైనా డబ్బు ఓ సమాధానం అవుతుంది. ఉండటానికి ఇల్లు, తినటానికి తిండి, వేసుకోవటానికి బట్ట ఉంటే చాలు అనుకునే రోజులు పోయాయి. పైసాహీ పరమాత్మ అనే రోజులొచ్చాయి. డబ్బుందా నువ్వు హీరో, డబ్బు లేదా నువ్వు ముమ్మాటికి జీరో. ఇదే గ్రహించాడు రేణుక ఆరాధ్య. సక్సెస్ స్పెల్లింగ్ కూడా తెలియని ఆయన ఇప్పుడు ఆ పదానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యాడు. కర్ణాటకకు చెందిన రేణుక ఆరాధ్యది పేద కుటుంబం. తినటానికి కూడా తిండి ఉండేది కాదు. వాళ్ళ నాన్న గుడిలో పూజారి కావడంతో ఆదాయం తక్కువగా ఉండేది. దీంతో తన తండ్రితో కలిసి ఆ ఇంట ఈ ఇంట వెళ్ళి బియ్యం, పప్పు, గోధుమలు అడుక్కుని ఇంటికి తెచ్చి వాటిని దుకాణాల్లో అమ్మేవారు. ఆ డబ్బుతో వారికి కావలసిన సరుకులు కొనుక్కునేవారు. అలా వారి జీవితం గడిచిపోయేది. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ ఖర్చులు కూడా పెరిగాయి. దీంతో రేణుక ఆరాధ్య తండ్రి ఆయన్ను 6వ తరగతిలో ఉండగానే పనిలో కుదిర్చారు. అక్కడ కొన్ని రోజులు పనిచేశాక అక్కడి నుంచి ఒక వృద్ధుడి బాగోగులు చూసుకునేందుకు మరో పనిలో పెట్టారు. అలా చదువుతో పాటు పనులు చేస్తూ కుటుంబానికి కాస్త చేదోడు వాదోడుగా ఉండేవాడు ఆరాధ్య. కానీ తానొకటి తలిస్తే విధి మరొకటి తలుస్తుంది అన్నట్లుగా ఆయన పరిస్థితి మారిపోయింది. అంతా సర్దుకుంటోంది అనుకుంటున్న సమయంలో ఆరాధ్య నాన్న చనిపోయారు. దీంతో కుటుంబ పోషణ భారం రేణుక ఆరాధ్యపైనే పడింది. అటు చదువు సరిగ్గా లేదు, అలాని పనిలో పెద్దగా డబ్బు కూడా రావటం లేదు. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. ఆ సమయంలోనే 10వ తరగతి పరీక్షలు రాసి ఫెయిల్ అయ్యాడు. ఫలితంగా చదువు మానాల్సి వచ్చింది. కష్టాలతోనే అతని జీవితం మొదలైంది. కడుపు నిండా తినడమంటే ఏంటో ఆయనకు తెలియదు. చిన్న వయసులోనే డబ్బు కోసం పరుగులు పెట్టాడు. విధి వెక్కిరించడంతో జీవితంలో కుదుపు. నాన్న చనిపోయాడు. 15 ఏళ్లకే కుటుంబ భారం భుజాన పడింది. ఇప్పుడేం చేయాలని అనే ప్రశ్న తప్ప ఇంకేం ఆలోచన రావడం లేదు. మరి రేణుక ఆరాధ్య ఏం చేశాడు? డబ్బు కోసం ఎలాంటి పనులు చేశాడు? తండ్రి చనిపోగానే రేణుక ఆరాధ్య ఒంటరైపోయాడు. చిన్న ఏజ్లోనే కష్టాల ఊబిలో చిక్కుకుపోయాడు. కుటుంబం అంతా బ్రతకాలంటే డబ్బు కావాలి కాబట్టి స్వీపర్గా పనిచేశాడు. ఆ తర్వాత కొన్ని వేరువేరు పనులు కూడా చేశాడు. కుటుంబం ప్రెషర్ పెరగడంతో చెడు అలవాట్లకు ఎడిక్ట్ అయ్యాడు. కార్డ్స్ ఆడటం, మందు తాగటం, పనిచేయకుండా అప్పులు చేస్తూ తిరగటం అలవాటైంది. కొన్నాళ్లకు ఆ అలవాట్ల నుంచి బయటపడి పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నాడు. 20 ఏళ్లకే మనువాడి ఓ ఇంటివాడయ్యాడు. పెళ్ళయ్యాక తనతో పాటు భార్యను కూడా పనిలో చేర్చాడు. ఏ పని దొరికితే ఆ పని చేసుకుంటూ వెళ్ళాడు. కష్టపడినందుకు డబ్బులొస్తే చాలు అని అనుకున్నాడు. అలా వారు చెయ్యని పని అంటూ లేదు. ప్లాస్టిక్ తయారీ కంపెనీ, కొబ్బరికాయలు కొయ్యటం, వాచ్మెన్గా, వీధి వ్యాపారిగా, కూలివాడిగా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా వాళ్ళిద్దరూ కలిసి చేసిన కష్టం అంతా ఇంత కాదు. కానీ ఏం లాభం? ఎంత చెమటోడ్చినా చేతికందేది మాత్రం అంతంత మాత్రమే. 100, 200 రోజంతా కష్టపడి పనిచేసి రాత్రికి అలసిపోయేవాళ్ళు. అలా వచ్చిన డబ్బుతో ఇద్దరూ కలిసి 30,000 కూడబెట్టారు. వాటిని చేతిలో పెట్టుకుని టీవీలు, ఫ్రిడ్జ్లపై వేసే కవర్లను విక్రయించే షాప్ పెట్టారు. అందులో భాగంగా అతని భార్య వాటిని కుడుతూ తయారు చేస్తే ఈయన వాటిని బయటకు తిరుగుతూ అమ్మేవాడు. అలా అవి సరిగ్గా అమ్ముడుపోక, పెట్టిన డబ్బులు కూడా చేతికి రాక నష్టపోయారు. దీంతో కథ మళ్ళీ మొదటికొచ్చింది. చేసేదేమీ లేక డ్రైవర్ అవ్వాలని అనుకున్నాడు. కానీ డ్రైవర్ కావటానికి కావలసినంత డబ్బు లేదు. దీంతో పెళ్లికి పెట్టిన ఉంగరాన్ని అమ్మి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడు. అలా డ్రైవింగ్ లైసెన్స్ రాగానే డ్రైవర్గా ఉద్యోగానికి చేరాడు. కొద్ది కాలంలోనే ఒక యాక్సిడెంట్ కావడంతో ఆ ఉద్యోగాన్ని కూడా పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత రేణుక ఆరాధ్య ఒక హాస్పిటల్లో డెడ్ బాడీలను పట్టుకుని వెళ్లే ఉద్యోగంలో చేరాడు.
అలా 4 సంవత్సరాలు ఏకధాటిగా చేశాడు. కానీ అందులో డబ్బులు తక్కువగా రావటం వల్ల వేరే ఏదైనా చెయ్యాలనుకున్నాడు. దీంతో టూరిస్ట్ గైడ్గా పనిలో చేరాడు. విదేశీయులకు వివిధ ప్రాంతాలను చూపించి వారి దగ్గర నుంచి టిప్లతో పాటు నెల నెల జీతం పొందేవాడు. అలా వచ్చిన డబ్బుతో పాటు భార్య పిఎఫ్ను జమ చేసి 2001లో సెకండ్ హ్యాండ్ ఇండికా కారు కొన్నాడు. దాంట్లో టూరిస్టుల్ని తిప్పుతూ బాగానే సంపాదించాడు. అలా 2006 నాటికి 5 కార్లు కొని సెటిల్ అయ్యాడు. ఈ సమయంలోనే సిటీ సఫారీ అనే ట్రావెల్స్ను స్టార్ట్ చేశాడు. అప్పటినుంచి అతను వెనక్కి తిరిగి చూసుకోలేదు. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ 2018 నాటికి తన బిజినెస్ను చెన్నై, హైదరాబాదు కూడా విస్తరింపచేశాడు. అలా తన క్యాబ్ల సంఖ్య 1300కు చేరింది. దీంతో ఎలాంటి క్యాబ్ కంపెనీలు కూడా ఆయనకు సాటి రాలేకపోయాయి. అలా ఇల్లిల్లు తిరిగడుక్కున్న వ్యక్తి ఇప్పుడు 50 కోట్ల కంపెనీకి ఓనర్ అయ్యాడు. జీరో అన్న వాళ్లే ఇప్పుడు రేణుక ఆరాధ్యను హీరో అంటున్నారు. చేతిలో పైసా లేకున్నా కష్టాన్ని నమ్ముకొని ఎదిగాడు. అన్నం కోసం 10 ఇండ్లకు తిరిగాడు. శివాల్ని మోసాడు. సెక్యూరిటీ గార్డ్గా పనిచేశాడు. ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నాడు. వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఇది మామూలు విషయం కాదు. ఏదేమైనా లో ఫేస్లో ఉన్న వారికి రేణుక ఆరాధ్య లైఫ్ ఒక ఇన్స్పిరేషన్.